ఎక్స్ట్రాడినరీ. జగన్ చూస్తే నాకు ఒక అద్భుతమైన కట్టింగ్ ఫిట్టింగ్ మాస్టర్ గుర్తొస్తాడు. ఏంటది కట్టింగ్ ఫిట్టింగ్ మాస్టర్? తల్లి, ఈ ముఖ్యమంత్రి పదే పదే ఒక పదం వాడుతున్నాడు, నేను బటన్ నొక్కినా బటన్ నొక్కినా అని. కరెక్ట్ తల్లి, బల్ల పైన ఉన్న ఒక బటన్ మీకు కనపడుతుంది, ఆ బటన్ నొక్కుతాడు. కానీ బల్ల కింద ఒక ఎర్ర బటన్ ఉంది తల్లి, అది మీకు కనపడదు. బల్ల పైన బటన్ ఉన్న బొలుగు బటన్ నొక్తాడు, 10 రూపాయలు పడుతుంది. అదే క్షణం ఎర్ర బటన్ నొక్తాడు, అకౌంట్ నుంచి 100 రూపాయలు విషయం పోతుందండి. ఎలా పోతుందో చెప్పాలి కదా. కరెంటు ఛార్జీలు 9 సార్లు పెంచి బాధుడే బాధుడు, ఆర్టీసీ ఛార్జీలు 3 సార్లు పెంచి బాధుడే బాధుడు, ఇంటి పన్ను పెంచి చెత్త పన్ను పెంచి బూమ్ బూమ్ ప్రెసిడెంట్ మెడల్, ఆంధ్ర గోల్డ్ ధరలు పెంచి, అదేవిధంగా నిత్యావసర సరుకుల ధరలు పెంచి, పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధర పెంచి బాధుడే బాధుడు. అంతేకాదమ్మా, కటింగ్ మాస్టర్ అని చెప్పా కదా, అన్న క్యాంటీన్ కట్, పండగలకి ఇచ్చే కానుక కట్, పెళ్లికి ఇచ్చే పెళ్లి కానుక కట్, పిల్లల్ని విదేశాలు చదివించే విదేశీ స్కూల్ ఫీ రీఎంబర్స్మెంట్ కట్, మన ప్రాంతంలో చదువుకునే విద్యార్థులకు రావాల్సిన స్కూల్ ఫీ రీఎంబర్స్మెంట్ కట్, బెస్ట్ అవైలబుల్ స్కూల్ కట్, 6 లక్షల వృద్ధులకు రావాల్సిన పెన్షన్ కట్, రైతులకు రావాల్సిన ఇన్పుట్ సబ్సిడీ కూడా కట్ చేశాడు ఈ ముఖ్యమంత్రి జగన్. అసలు ఆంధ్ర రాష్ట్రానికి సంక్షేమమే పరిచయం చేసిన వ్యక్తి విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గేశీ నందమూరి తారక రామారావు గారు. ఆనాడు 2 రూపాయలకే కిలో బియ్యం అందించారు, 50 రూపాయలకి హార్స్ పవర్ మోటార్ అందించారు, మహిళలకి ఆస్తుల్లో సమాన హక్కు కల్పించారు. ఆయన తర్వాత బాబు గారు ముఖ్యమంత్రి అవుతే దీపం పథకం ద్వారా ఉచితంగా మీకు గ్యాస్ సిలిండర్లు అందజేశారు. అంతేకాదు డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేశారు, ప్రమాదంలో ఎవరైనా చనిపోతే ప్రమాద బీమా తీసుకొచ్చారు. పట్టణానికి ఒక పనితో వెళ్తే ఆకలితో ఉండకూడదు, హాయిగా తినేదానికి కూడా అన్న క్యాంటీన్ ఏర్పాటు చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. పసుపు కుంకం, అన్నదాత, సుఖీభావ ఇట్లా చెప్పుకుంటా పోతే 100 సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. భారతదేశ చరిత్రలోనే 100 సంక్షేమ కార్యక్రమాలు కట్ చేసిన ఏకైక ముఖ్యమంత్రి ఇప్పుడున్న సైకో జగన్. ప్రజలు పడుతున్న కష్టాలు మేము చూసాం, అందుకే పవన్ అన్న చంద్రబాబు గారు కలిసి బాబు సూపర్ సిక్స్ హామీకి హామీలు ఇచ్చారు. దాంట్లో మొదటి హామీ, తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పడిన మొదటి సంవత్సరంలోనే 20 లక్షల ఉద్యోగాలు కల్పించే బాధ్యత మేము తీసుకుంటాం. ఇంకా అంతేకాదు, ఉద్యోగాలు వచ్చే వరకు కొంచెం ఆలస్యం అవుతే నిరుద్యోగ యువతి యువకులకి ప్రతి నెల 3000 రూపాయలు నిరుద్యోగ భృతి కూడా మన ప్రభుత్వం అందజేస్తుంది. పెద్దలు అడిగారు డిఎస్సి ఏర్పాటు చేస్తాం, తప్పనిసరిగా ప్రతి సంవత్సరం డిఎస్సి ఏర్పాటు చేసి 5 సంవత్సరాల పెండింగ్ పోస్టులన్నీ కూడా భర్తీ చేసే బాధ్యత మేము తీసుకుంటాం. ఇంకా స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థి తల్లిదండ్రులకి ప్రతి సంవత్సరం 15,000 రూపాయలు మన ప్రభుత్వం ఇస్తుంది. అంటే సంవత్సరంలో 15,000, 2 సంవత్సరాల్లో ఒకరుంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే ఎంత 45,000 రూపాయలు మన ప్రభుత్వం ఇస్తుంది. ఇంకా రైతులను ఆదుకునేదానికి ప్రతి సంవత్సరం 20,000 రూపాయలు ఆర్థిక సహాయం కూడా చేస్తాం. ఇంకా నాలుగో హామీ, 18 నుంచి 59 సంవత్సరాలు కలిగిన మహిళలకి ప్రతి నెల 1,500 రూపాయలు మన ప్రభుత్వం ఇస్తుంది. అంటే సంవత్సరానికి 18,000, 5 సంవత్సరాలకి 90,000 రూపాయలు మన ప్రభుత్వం ఇస్తుంది. ఇంకా ప్రతి ఇంటికి ప్రతి ఏడా 3 చేతులెత్తి చూపించండి, చేతులెత్తి చూపించండి, 3 ఏంటది గ్యాస్ సిలిండర్లు ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. ఇంకా మహిళలు ఆర్టీసీ బస్సులో కూడా ఉచితంగా ప్రయాణించే హక్కు కూడా తెలుగుదేశం జనసేన ప్రభుత్వం కల్పిస్తుందని ఈ సభాముఖంగా మీ అందరికీ మేము హామీ ఇస్తున్నాం. అసలు ఉత్తరాంధ్రకి పట్టిన దరిద్రం ఈ జగన్ ప్రభుత్వం. 3 రాజధాని పేరులతో 3 ముక్కలు ఆట ఆడుతున్నారు. ఉత్తరాంధ్రాన్ని 3 కుటుంబాలకు అప్పగించారు. ఒక కుటుంబం పేరు బొత్స, ఇంకో కుటుంబం పేరు వైవి సుబ్బారెడ్డి,
ఇంకా మూడో కుటుంబం పేరు విజయ సాయి రెడ్డి. ఈ మూడు కుటుంబాలు పందికొక్కలాగా ఉత్తరాంధ్రాన్ని పడి పైన పడి దోచేసుకుంటున్నారు. ఎక్కడ భూమి దొరికినా దోచుకుంటారు, ఎక్కడ చెరువుగా కంపడితే అది కప్పేసి కొత్త పత్రాలు సృష్టిస్తారు. ల్యాండ్ శాండ్ వైన్ వైన్ మాఫియాకి అడ్డగా ఉత్తరాంధ్రాన్ని మార్చేశారు ఈ మూడు కుటుంబాలు. వాళ్ళకి చెప్తున్నా, రెండే రెండు నెలలు బ్రదర్, రెండే రెండు నెలలు వడ్డీతో సహా ప్రతిదీ కక్కిచ్చే బాధ్యత నేను తీసుకుంటా. ఇంకా విజయనగరం జిల్లాకి జగన్ పాదయాత్రలో 50 హామీలు ఇచ్చాడు. ఆ హామీలన్నీ చెప్పాలంటే ఒక రోజంతా పడుతుంది. ప్రధానమైన హామీలు కొన్ని మీకు దృష్టికి తీసుకొస్తున్నా. మొదటి హామీ, భోగాపురం ఎయిర్పోర్ట్ పూర్తి చేస్తా అన్నాడు. చేశాడా? లేదు. రామ్ తీర్థం ప్రాజెక్ట్ పూర్తి చేస్తా అన్నాడు. చేయలేదు. గోస్తాని చంపావతి నదుల్ని అనుసంధానం చేస్తా అన్నాడు. చేయలేదు. అదేవిధంగా రాంభద్రాపురం పెద్దగడ్డ ప్రాజెక్ట్ని పూర్తి చేస్తా అన్నాడు. చేయలేదు. పాలేరు నదిపై డ్యామ్ నిర్మిస్తానన్నాడు. అది చేయలేదు. స్వర్ణముఖి చిత్తగడ్డపై బ్రిడ్జ్ కూడా ఏర్పాటు చేస్తా అన్నాడు. అది కూడా చేయలేదు. ఇంకా ఉత్తరాంధ్రాకి పెద్ద ఎత్తున పరిశ్రమలు తీసుకొస్తానని ఆనాడు హామీ ఇచ్చి మాట తప్పాడు ఈ సైకో జగన్. విజయ్